సిఎన్ రావు ఎంత తెలివైన వాడు, ఎంత డేర్ పర్సన్, ఏ విషయాన్నైనా ముఖస్థుతి లేకుండా ముఖసృష్టిగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి సిఎన్ రావు. మన్నటి వరకు మనలో తిరుగుతూ ఒక వారం రోజుల క్రితం కూడా కౌన్సిల్ ఛాంబర్లో మనం పలకరించి చేసినటువంటి వ్యక్తి ఈ మధ్య మన మధ్య లేడు అని చెప్పుకోవడానికి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మరి అలాంటి వ్యక్తి లేని లోటు అనేది చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా చిన్న సినిమాల గురించి ఎప్పుడూ ఫైట్ చేసేటువంటి వ్యక్తి లేని లోటు ఎప్పటికీ తీరనిది. సిఎన్ రావు 1973 మార్చి 1వ తేదీ ప్రకాశం జిల్లా సిఎస్పురం చంద్రశేఖరపురంలో పెద్ద నాగయ్య చౌదరి, సుబ్బలక్ష్మమ్మ అనే పుణ్యదంపతులకు పుట్టినటువంటి ప్రథమ సంతానం. సిఎన్ రావు తర్వాత ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. వారు సిఎస్, సుభశ్రీ అనేవాళ్ళు. వాళ్ళు పుట్టిన తర్వాత చిన్నప్పటి నుంచి కూడా సిఎన్ రావు అనేవాడు ఒక విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం. వారికి వయసుతో సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచి అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి సిఎన్ రావు. 5వ తరగతి వరకు సిఎస్పురంలో చదివి తర్వాత అక్కడ ఉన్నత విద్యను చదవడానికి స్కూళ్ళు లేకపోవడంతో వాళ్ళ మేనత్త త్రిపురాంతకంలో ఉండడం వల్ల వాళ్ళ కుటుంబం త్రిపురాంతకానికి వెళ్ళడం, అక్కడ ఇంటర్మీడియట్ వరకు చదవడం, తర్వాత ఉన్నత విద్య కోసం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్లో కూడా ఇంజనీరింగ్ చదివే టైంలో కూడా మన వాడి తెలివితేటలు చూసి వీడు ఎప్పటికైనా మంచి జమ్ లాంటి వాడు అవుతాడని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఆ రోజులలోనే అండ్ తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తర్వాత హైదరాబాద్ రావడం. హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద సిఎన్ రావుకు దృష్టి మళ్ళడం, క్రమేణా చిన్న సినిమాలు చేస్తే బాగుంటుందని అప్పట్లోనే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎంతో బ్యాలెన్స్గా ఆలోచించేవాడు. డబ్బులు ఎక్కడ కూడా వృధా చేసుకోకుండా, అప్పుడు సబ్సిడీలే అవి ఉండేవి కాబట్టి చిన్న పిల్లల సినిమాలు చేస్తే బాగుంటుంది, ప్రొడ్యూసర్కు సర్వైవల్ బాగుంటుంది అని చెప్పేసి అమ్మా నాన్న లేకుంటే అని ఒక సినిమా చేయడం. ఆ రోజుల్లో అవుట్డోర్ యూనిట్ పరంగా మన పలికేశ్వరం అన్న వీళ్ళతో పరిచయాలు ఏర్పడడం. అట్లా క్రమేణా మా సిరిమల్లి తర్వాత పలికేశ్వరం అన్నతో పరిచయం వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మానందం డ్రామా కంపెనీ, ఇట్లా ఎన్నో సినిమాలకు నిర్మాతగా ఇన్వెస్టర్గా సినిమా ఇండస్ట్రీలో ఉండడం, అప్పటి నుంచి కూడా వాడి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఇండస్ట్రీలో. అంటే మేము ఇండస్ట్రీలో ప్రవేశించినప్పుడు వాస్తవంగా సిఎన్ రావు లేడు. సిఎన్ రావు అనే వ్యక్తి కావాలి అని చెప్పేసి మేము తెచ్చుకున్నటువంటి వ్యక్తి సిఎన్ రావు. ఎందుకంటే అప్పుడు చిన్న సినిమాల మీద మేము తరచుగా ఫైట్ చేసేవాళ్ళం. ఆర్కే గౌడ్ అన్న కానీ, నేను కానీ, సురేందర్ రెడ్డి, నట్టు కుమారు, ప్రసన్న గారు, ఇట్లా అందరం కూడా. అప్పుడు ఏంటంటే వీడి మాట తీరు, వీడి తెలివితేటలు చూసి సిఎన్ రావు మన మధ్యన ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సిఎన్ రావు నువ్వు రా ఇండస్ట్రీకి రా, మాతో కలిసి నువ్వు ప్రయాణం చేయని చెప్పేసి సిఎన్ రావును మేము తెచ్చుకున్నటువంటి సందర్భాలు. అలా ఇండస్ట్రీలో ప్రవేశించిన తర్వాత ప్రొడ్యూసర్ సెక్టార్లో అతను ఫస్ట్ ఎలక్ట్ కావడం, తర్వాత సెక్రటరీ కావడం. మామూలుగా ఛాంబర్లో సెక్టార్ అంటే చాలా డమ్మీ, సెక్టార్ ఉన్నా లేనట్టే అనేది ఉండేది. సిఎన్ రావు సెక్టారు సెక్రటరీ అయిన తర్వాతనే దానికి ఆ పదవికి వన్నే తెచ్చాడని చెప్పడానికి నిజంగా కూడా గర్వపడుతున్నాను. ఆ రోజుల్లో నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు కెఎస్ రామారావు గారు ప్రెసిడెంటు,
మేమందరం కూడా గోవాకి వెళ్ళినప్పుడు నిర్భయంగా నిర్మోహమాటంగా సెక్టార్కు పవర్స్ కావాలి సెక్టార్ అనేది ఒక డమ్మీ కాదు అని చెప్పేసి సెక్టార్ను వెలుగులోకి తెచ్చినటువంటి వ్యక్తి సీఎన్ రావు అట్లా ఆ గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి వాస్తవంగా నాకున్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ లో సీఎన్ రావు ఒకడు మాది ఒక విచిత్రమైన ఫ్రెండ్షిప్ వాస్తవంగా ఛాంబర్లో కానీ కౌన్సిల్లో కానీ మేము ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాం ఇద్దరం చాలా విషయాలలో ఇద్దరం గొడవ పడుతూనే ఉంటాం ఎవరైనా చూసిన వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారేమో అన్న అనుమానాలు కలిగిన అంటే వీళ్ళు ఏందబ్బా ఇంత తిట్టుకుంటున్నారు నిజంగా వీళ్ళు కొట్టుకుంటారేమో అంత శత్రువులేమో అనుకున్నట్టు కదా ఉంటుంది అట్లా తిట్టుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్ ఫోన్ చేస్తాడు ఏమరా ఏంది ఇంటికి వెళ్ళినావా అని అట్లా మా అసలు మా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే చెప్పుకోలేరు అలాంటి మిత్రుడు లేడు అని చెప్పడానికి నిజంగా కూడా చాలా బాధకరం ప్రీతిని ఎవరు కూడా తప్పించలేరు సరే మొదటిగా సీఎన్ రావు ఆత్మకు శాంతి కలగాలని తర్వాత పెద్దలు చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ కండోలెన్స్ మీటింగ్కు చదలవాడ శ్రీనివాసరావు గారు జమినీ కిరణ్ గారు బస్రెడ్డి గారు ఆర్కే గౌడ్ గారు రామదాస్ అన్నయ్యలు అందరూ కూడా సీఎన్ రావుతో ఎవరికైతే ఆత్మీయత ఉందో అందరూ కూడా వచ్చారు ప్రసన్న గారు అందరూ వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలంగా వచ్చి సీఎన్ రావుకు సత్తాపం తెలియజేయవలసింది కోరు ఈరోజు నాకెక్కడికి వస్తే మనసులో అనిపించింది ఒక గూళ్ళో చాంబరని గూళ్ళో ఎప్పుడు సంతోషంగా అందరికీ ఆప్యాయతలు మంచి చెడులు చూసే రెండు పక్షులు ఉంటాయి ప్రసన్న సీఎన్ రావు వీళ్ళిద్దరికీ నేను దాదాపు 15 ఏళ్ళన్నర ఒక నిక్నేమ్ పెట్టా ఈయన బ్రహ్మం ఆయన సిద్ధయ్య వీళ్ళిద్దరు నేను పిలిచేది బ్రహ్మం గారు అని ఆయన చెబుతాను సిద్ధయ్య అని ఆయన పిలుస్తా వాళ్ళిద్దరూ అంత ఆప్యాయతలతో అభిమానాలతో ఉన్నారు పొద్దున లేచిన దగ్గర నుంచి మనం ఛాంబర్లో కనపడి మెట్ల మీద కనపడి ఇక్కడ తిరుగుతా అతను ఏదైనా బయట పనులకు వచ్చినా ఒక్కసారి ఛాంబర్ కౌన్సిల్కి వచ్చి గాలి పీల్చుకొని కానీ ఇంటికి వెళ్ళడతారు అంత ఛాంబర్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన ఛాంబర్ అంబేద్కర్ సీఎన్ రావు తర్వాత ఎప్పుడు కూడా నవ్వుతూ మనందరి తమ్ముడు అతను అందరినీ అన్నయ్య అని తప్ప ఇంకో మాట సంబోధించడు ఎవరినైనా కిరణ్ అన్నయ్య లేకపోతే మన రెడ్డి గారిని ఎవరినైనా మా అన్నయ్య తప్ప ఇంకొక మాట రానే రాదు ఆయన చేతిలోంచి ఎప్పుడు హుషారుగా ఉంటాడు కాకపోతే మనం సీఎన్ రావు చనిపోవటానికి కూడా మనందరం కారణం ఎందుకంటే మన స్వీయ నియంత్రణ పాటించకపోవటం వల్ల మన వలన వేస్తే వాళ్ళకి అపకారం జరుగుతూ ఉంది ఇప్పుడు ఎలక్షన్లో కొద్ది రోజులు ఇప్పుడు రిపేరబుల్ ఇర్రిపేరబుల్ లాస్ రెండు ఉంటాయి సొసైటీలో రిపేరబుల్ లాస్ ఒక సినిమా పోతే సంపాదించుకోవచ్చు ఒక సినిమా పోస్ట్ పోన్ అయితే సంపాదించుకోవచ్చు ఒక ఎలక్షన్ ఇవాళ కాకపోతే రేపు పెట్టుకోవచ్చు ఇంకోటి 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 ఎందుకంటే పంటలో ఏదున్నా సరే మనకు సమృద్ధిగా గాలి వాన నీరు పంటలు అన్నీ కూడా టయానికి కరెక్ట్గా వస్తాయి కానీ ఈ కరోనా అనేది ఎవరన్నా ప్రపంచంలో మార్చికి ముందు ఊహించారా ఒకళ్ళొకళ్ళ మూతురికి కట్టుకొని తిరగాల్సి వచ్చుద్దని ఒక అనుభవం వేస్తే అయ్యో పడుద్దని వాళ్ళని ఏదో మంచిగా మాట్లాడి పెద్ద మనుషులతో మాట్లాడి ఆపొచ్చు ఒక రౌడీ కత్తి తీసుకొస్తే ఆపొచ్చు కొట్టుకున్న వాళ్ళని ఆపొచ్చు ఇంకోటి చేయొచ్చు నష్టం జరగకుండా ఆపొచ్చు దీన్ని నష్టం జరగకుండా ఆపే శక్తి మనుషులకే ఉంది ఇవాళ సీఎన్ రావు కావచ్చు రేపు ఇంకోళ్ళు కావచ్చు రేపు ఇంకోళ్ళు కావచ్చు మనకి మనం జాగ్రత్తగా పాటించుకొని పారిపోయి బతకడం తప్ప దీనికి వేరే మార్గం లేదు నేను బాగా స్టడీ చేస్తాను దీని గురించి ఈ మందులు ఇంకోటి ఇంకోటి వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా
మనందరం కూడా ప్రొడ్యూసర్స్వే కాదు సొసైటీలో ప్రజలు కూడా ఇది ఎప్పుడు ఊహించని పరిణామం అసలు కళ్ళో కూడా మన సినిమా చరిత్రలో కూడా ఊహించడానికి వీల్లేనంత విపత్తు వచ్చింది డబ్బు అనేది సంపాదించుకుంటా అది మెయిన్ కానే కాదు ప్రాణ సంపాదించుకోవడం అనేది అది వెళ్ళలేని విలువైన ఆస్తి మనం పోతే కూడా పర్లేదు మన వెనక మనం నమ్ముకున్న వాళ్ళు ఒక సీఎన్ రావు అని అతను చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మిస్సెస్ లేదా వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఓ చాంబర్లో మనకు కావాల్సిన తల్ల నారికలాగా అందరూ చేసే పని అది ఇర్రెపరబుల్ లాస్ అందుకని ఇది మనందరం గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండి దీన్ని కేర్లెస్గా చూడొద్దు వీలైనంత వరకు ఒక నెల రెండు నెలలు జాగ్రత్త పాటించి అందరికి మంచి జరిగి ఒకళ్ళకొకళ్ళు సహకరించి మనం చేయాల్సిన సహాయం వల్ల మనం వీలైనంత ఇంటి నుంచి బయటకు రావటం థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ నమస్కారం మీరు అన్నట్టు శ్రీవీరావు సిఎన్ రావు గారు చేంబర్లో చాలా లీగల్గా ఎన్నో విషయాల్లో అడ్వైజ్ ఇచ్చేవారు అది ఒక లోటు మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది ఎప్పుడు కూడా చంద్రవారు గారు చెప్పినట్లు అందరినీ అన్నయ్య అన్నయ్య అనుకుంటూ కలిసిమెలిసి తిరిగేవాడు గౌడ్ గారు చెప్పినట్టు వాళ్ళిద్దరు కొట్టుకోవడం కొట్టుకోలేదు కానీ తిట్టుకోవడం మాత్రం చూశాను నేను కొట్టుకునే మన లోపల ఇంట్లో ఎప్పుడన్నా కొట్టుకుంటున్నారో తెలియదు నాకు కానీ తిట్టుకోవడం మాత్రం చాలా చూశాను కానీ నేను చెప్పినట్లు సాయంత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి అరే ఏమరా ఎట్లా ఉన్నావు అది ఆయన స్వభావం ఒక గొప్ప వ్యక్తి ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ అని నాకు ఇంతవరకు తెలియదు గౌడ్ గారు ఈరోజు చెప్పినంత వరకు ఏరోనాటిక్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ టఫ్ కోర్స్ అండ్ వెరీ వెరీ టఫ్ కోర్స్ నాకు తెలియదు ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా మేము దాని మీద మాట్లాడలేదు ఇకపోతే చంద్రవారు గారు చెప్పినట్లు మనమందరము బాధ్యతగా ఇప్పుడన్నా ఈ సెకండ్ వేవ్లోనైనా మనమందరము సరిగ్గా మాస్క్ వేసుకొని ఈవెన్ కుటుంబ సభ్యుల్లో కూడా నా దగ్గరికి పనిచేసే వాళ్ళు వస్తుంటారు వాళ్ళు కూడా మాస్క్ వేసుకొని వస్తారు ఒకరికి ఉంది ఒకరికి లేదు అని చెప్పుకోలేని పరిస్థితి మనది ఈరోజు సో మీరు మీ కుటుంబాలందరూ సంక్షేమంగా ఉండాలని చెప్పని ఆశిస్తూ సిఎన్ రావుకు ఎల్లవేళ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పుకుంటూ ముగించుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్. సిఎన్ రావు అనే వ్యక్తి ఇండస్ట్రీకి రావటం కారణం కూడా నేను ఒకనండి. ఒక చిన్న సినిమాకి డబ్బులు చిరుక్కున్నాడండి. అవుట్డోర్ యూనిట్ నాది, పల్లిపాడు యూనిట్ అండి నాది. ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఇట్లా నేను మీకు డబ్బులు ఇవ్వాలండి అంటే నువ్వెవరంటే ఇట్లా ఇవ్వాలని చెప్పాడు. ప్రొడ్యూసర్ అండి అని సార్ రావా అంటే ఎంత ఇస్తావు అని అడిగానండి. అమ్మా నాన్న లేకుంటేనే సినిమా అండి అది. నేను ఏమో అన్నాడండి. అదేంటి ఆయన యువపతి నువ్వు ఎందుకు ఫోన్ చేసావు నాకు అన్న, అసలు ఆ సినిమా రిలీజ్ కాదయా, ఎందుకు నువ్వు దాని గురించి వస్తాను ఎత్తుకు దాన్ని తీసుకోమాకా అని చెప్పానండి. కానీ దాన్ని రిలీజ్ చేస్తానండి అన్నాడు. అట్లాగే సరే అని చెప్పి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇట్లాగ వరుసనే ఫోన్ చేసి కలుస్తున్నాడండి. నా మరి ఏం దొరకదైంది తెలియదు కానీ నేను ఆయన వెనకాల తిరగడం మొదలుపెట్టా. అందరికీ సెటిల్మెంట్ చేసి నేను అన్నాడు కూర్చోబెట్టి నా డబ్బులు వేసానండి. ప్రతి వాళ్ళకి నీకు మేకప్కి ఎంత ఇవ్వాలి ఇంత ఇస్తాడు అని కూర్చోబెట్టిన తర్వాత అండి, అంటే ఎట్టుండేవాడు అంటే చాలా సామాన్యంగా చాలా అసలు చదువుకున్న వ్యక్తిలాగా ఉండేవాడు కాదండి. అతనికి చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అయినపోయింది అన్ని పనులు అండి. ఎందుకంటే అతను కాలేజ్ నుంచి రాగానే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఒకటి పెట్టాడండి, ఇదో టైల్స్ ఫ్యాక్టరీ లాంటిది ఒకటి పెట్టాడండి. దాంట్లో లాస్ వచ్చింది, చాలా పనులు చేశాడండి మనకు రాకముందు. ఇంటర్షిప్ రాగానే మనకి నేను నా దగ్గర రావటం, అక్కడి నుంచి నాతో ఆ సినిమా రిలీజ్ నేనే సహకరించానండి. మొత్తం ఆ సినిమా అంతా రిలీజ్ నేనే చేసి పెట్టాను. ఆ తర్వాత నాకు అట్లాగే బ్రహ్మానందం డ్రామా కంపెనీకి హెల్ప్ చేశాడు సార్. నాకు చేయగానే అతనికి సమర్పించలో అతనికి షేరింగ్లో అట్లా ప్రసన్న గారు వీళ్ళంతా కలిపి రిలీజ్ చేశారండి ఆ సినిమా కూడా. అయితే ఒక మంచి వ్యక్తి అండి. నాకు 14వ తారీఖు మాట్లాడుకున్నాం ఇద్దరం. అతనికి ఊపిరండి ప్రసన్న గారన్న, చంద్రవాడ శ్రీనివాసరావు, అట్లా మోహన్ గౌడ్ అన్న, ఇంత కొంతమంది ఉన్నారండి సురేందర్ రెడ్డి గారు, అట్లాగే వీళ్ళందరూ ఊపిరండి అతనికి. ఆ శ్వాసలేంది అతనికి అసలు బతికేవాడు కాదండి. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు నుంచి దూరం అయ్యేటికి చాలా బాధగా, అసలు నేనైతే చాలా చాలా ఇబ్బంది పడ్డానండి. నేనైతే
ఆ రోజు 15 నాకు చెప్పగానే నేను రోజు ఫోన్ చేస్తాను మౌన్ గౌడ్కి వెళ్ళిపోయాను. తర్వాత చాలా దారుణమైన పొజిషన్ అంటే మనం ముందు మాట్లాడుతున్నట్లో మొన్న మనకు చైర్మన్ అండి ఈ ల్యాండ్స్ విషయంలో కూడా లాస్ట్ మీటింగ్ అదే. తర్వాత 14 మాట్లాడిన తర్వాత కూడా కలుద్దామని అన్నాడండి, రానా అన్నానండి. లేదు వద్దు వద్దు నువ్వు రావద్దని కొంచెం బాగలేదు అన్నాడండి. కానీ ఈ విషయం చెప్పలా. ఏదైనా ఒక మంచి వ్యక్తి అండి, బయలాలు తెలిసిన వ్యక్తి అండి, ఈ కౌన్సిల్లో ఏదన్నా సరే అతను చూసి చాలా నేను నేర్చుకున్నాను అనిపిస్తుంది అండి నాకు ఇక్కడ కొన్ని విషయాల్లో. ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు బాగుండాలని అని చెప్పి పదే పదే వీళ్ళందరూ అనుకున్న వ్యక్తి అండి. ఒక మంచి వ్యక్తిని దూరం చేసుకుని మనం అందరం కూడా దూరం అయిపోయాడండి. నేను చాలా చింతిస్తున్నానండి, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీకి అంతా మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా సిఎన్ రావు తోటి అసలు అతను చనిపోయాడు అనేది కూడా, అసలు కోవిడ్ వచ్చింది అనేది కూడా మాకు 2 రోజుల ముందు తెలిసింది. ఎందుకంటే మాకు కోవిడ్ తనకు వచ్చింది అనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే మేము ఎప్పుడు బాగా ఉండేవాళ్ళు, 10 రోజుల నుంచి మేము ఎవరం రావట్లేదు ఇక్కడికి. ప్రసన్న గారేమో ఎప్పుడు అకేషన్స్కి వెళ్ళు అలాంటిది, ఈయన మాల్దీవులు వెళ్ళిపోయారు, ఈయన ఫోన్ కొడతాను అవ్వట్లేదు ఏంటి అని అంటే మోహనొట్ల పట్ల గారిని అడిగాం. ఎందుకంటే ఫస్ట్ మోహన్ గౌడ్ గారికి ఫోన్ కొట్టా, ఏంటి అసలు సిఎన్ రావు గారు ఇమేజ్ హాస్పిటల్లో ఉన్నారంటే ఇమేజ్ హాస్పిటల్లో ఉండటం ఏంటి అన్న, చాలా సీరియస్గా ఉందన్నారు. అంటే సిఎన్ రావు లాంటి వ్యక్తి మా అందరి మధ్య, మనందరి మధ్య, ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు కూడా మనందరి మధ్య ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి కోవిడ్ అనే ఒక ఈ వైరస్ మనిషినే చంపేసిందంటే అసలు ఇప్పుడు కూడా మనస్కరించట్లేదు. ఎందుకంటే అటు చనిపోయాడు, అసలు మనిషి మన మధ్యలో ఉన్నాడా, ఎక్కడికి ఎవరేమైపోయారనే తెలియని పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే అలా సిఎన్ రావు ఈరోజు చనిపోయాడంటే ఇంక దానికి ఎలా చెప్పాలి, ఏంటి మన మధ్య ఉన్నాడా లేడా అనే స్థితిలో నేనైతే ఉన్నాను. ఎందుకంటే నాకు బాగా క్లోజు అతనికి, కొన్ని విషయాల మీద మంచి కమాండ్ ఉంది. నిజంగా మోహన్ గౌడ్ గారు ఉదాహరించింది 12 సంవత్సరాల క్రితం చెప్పాడు, డిజిటల్ ప్రొవైడర్స్కి మనం ఎందుకు డబ్బులు కట్టాలరా అని మేమిద్దరమే ఫస్ట్ డిస్కస్ చేసింది. అది ఇప్పుడు నిజంగా కూడా రేపు మంచి జరగవచ్చు. ఎందుకంటే తన మాట జరుగుతుంది అనుకుంటున్నాను. అలాగే వాళ్ళు, ఎందుకంటే పిల్లలు కూడా లేరు, వాళ్ళ మిస్సెస్ తను ఒక్కతే వాళ్ళకి దగ్గరికి మేము మనం వెళ్ళి ఏం చేయాలన్నా కూడా సిచ్యువేషన్ ఎలాగుందంటే వాళ్ళ దగ్గరికి ఆ అనుబంధాన్ని మనం షేర్ చేయాలన్నా, ఆ బాధని షేర్ చేసుకోవాలన్నా కూడా వెళ్ళలేని స్థితిని ఇప్పుడు ప్రజెంట్ ఈ పాండమిక్ క్రియేట్ చేసింది. బట్ మరొకరికి క్రియేట్ చేయకుండా నిజంగా సిఎన్ రావు ఆత్మ శాంతిస్తూ మనం అందరం ఎంత కేర్గా ఉండాలంటే అంత కేర్గా ఉండాలి. ఎందుకంటే మనం అందరం బతుకుంటేనే, మన ఊపిరి ఆగిపోతే ఏముంటుంది, నథింగ్. మీ అందరికీ నిజంగా ఈ సిచ్యువేషన్లో శ్రీనివాసరావు గారు, అలాగే మా ప్రసన్న అన్న, రామ్ సత్యనం గారు, మోహన్ గౌడ్ గారు, మోహనొట్ల ఇలాంటి వ్యక్తులు వీళ్ళందరూ ఈ సిచ్యువేషన్లో కూడా ఇది అరేంజ్ చేసినందుకు, అంటే మనలో ఒక ఐక్యత, వాళ్ళ ఫ్యామిలీ పట్ల మనకు ఉన్న బాధ్యతని ఇది చూపిస్తుంది. వాడి ఆత్మ శాంతించాలని మీరందరూ కూడా, ఇందాక స్వీయ నియంత్రణ అనే వర్డ్ మన సారు యూజ్ చేశారు మోహన్ శ్రీనివాసరావు గారు, స్వీయ నియంత్రణే మనకి రక్ష, ఇంకంతగానే ఏమి లేదు, వెరీ కేర్ఫుల్గా ఉండండి. కనీసం మన సిఎన్ రావు ఈ మరణం ద్వారానే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడికి వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి నేను తెలియజేస్తూ నమస్కారం. సిఎన్ రావు నేను యాక్చువల్గా 98-99లో ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాము. నేను గవర్నమెంట్ ఉద్యోగిని కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్తూ ఉండేవాడిని. మనాడు ఇక్కడ ఉండిపోయినాడు. వచ్చినప్పుడల్లా మా ఇద్దరం మాట్లాడుకోవడం, అట్లాగే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నప్పుడు ప్రసన్న గారు కానీ సిఎన్ రావు గారు కానీ వీళ్ళందరూ నాతో తెచ్చుకుంటాం, నేను రావడం వెళ్ళడం జరిగింది. ఈ మధ్య నేను మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా రెగ్యులర్గా కలుస్తున్నాము సిఎన్ రావు నేను కూడా. అప్పుడు నాగార్జున రెడ్డి, సిఎన్ రావు, నేను మేమందరం చాలా క్లోజ్గా యూజ్ టు మూవ్. సిఎన్ రావు గురించి అందరూ చెప్పారు, నిజంగా అతను చాలా, అంటే నా అబ్జర్వేషన్లో చాలా లైక్ వెరీ లైట్ హార్టెడ్, ఈజీ గోయింగ్ అండ్ బోలా మనిషి. మా ఇద్దరికి చాలా అటాచ్మెంట్ ఉంటుంది. పర్సనల్గా కూడా ఐ ఫీల్ ఐఎమ్ ఎట్ లాస్. అటువంటి వ్యక్తి మరి ఈరోజు మన మధ్య లేడు. బ్రదర్ మోహన్ గౌడ్ చెప్పినట్లుగా
ఆయన అప్పుడు చెప్పినటువంటి డిజిటల్ ప్రొవైడర్స్ గురించి కనుక మనం నిజంగా సాధించగలిగితే ఆయన ఆత్మకి నిజమైనటువంటి శాంతి కలుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. నిజంగా ఈ పాండమిక్ అనేటువంటిది విఆర్ ఆల్ ఇండిస్పెన్సిబుల్ అనేటువంటిది మనొక్కసారి ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో రామదాస్ గారు చెప్పినట్టుగా స్వీయ నియంత్రణ అనేటువంటిది మాత్రమే మనల్ని కాపాడగలదు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ మరెవరికి కూడా ఇటువంటి పరిస్థితి మనలో రాకూడదని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది చాలా చాలా దుర్దినం అండి. ఇది అసలు నమ్మలేకపోయాను ఫస్ట్. ఎందుకంటే నాకు యాక్చువల్గా గ్రూప్లో చూశాను, గ్రూప్లో చూడగానే వెంటనే మోహన్ గౌడ్ గారికి ఫోన్ చేశాను, ఏంటి ఇలా ఉందంట అని చెప్పట్టు. అప్పుడు ఫస్ట్ తెలిసినప్పటికీ నాకు తెలిసినంతవరకు సరే రెగ్యులర్గా నాకు కరోనా ఎఫెక్ట్ అవుతుంది, ఆ విధంగా జాయిన్ అయ్యారు అన్న ఇదిగా అన్నట్టుగా అనుకున్నాం, తప్పితే సీరియస్నెస్ అనుకోలేదు. ఆ తర్వాత చూస్తే జస్ట్ వితిన్ ఐ థింక్ సెకండ్ డే థర్డ్ డే యాక్చువల్ తిరుపతిలో ఉన్నా నేను, ఉండగా ఈ వార్త చూసి నిజంగా షాక్ అయ్యాను. ఎందుకంటే జస్ట్ ఒక 1 వీక్ బిఫోర్ 10 డేస్ బిఫోర్ ఇక్కడ ఛాంబర్లో మన కౌన్సిల్ హాల్లో కలవటం, పక్కకి వెళ్ళి కూడా మేము దగ్గర ఒక 7-8 నిమిషాలు వేరే విషయాలు మాట్లాడుకోవటం, అదేవిధంగా చెన్నైకి సంబంధించిన కొన్ని సంఘటనల గురించి కూడా మేము చర్చించుకోవటం జరిగి ఆడ్లీ ఒక 15 డేస్ కూడా అవ్వలేదు ఇంతలోనే ఇలా జరగటువంటి. ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు ఇది లేకుండా జస్ట్ ఏదో హాస్పిటల్కి వెళ్ళారు, ఇవాళ కాదు రేపు రేపు ఎల్లుండి వచ్చేస్తారు అని చెప్పి మనం అనుకున్నట్టు ఒక మిత్రుడు సడన్గా ఇలా చనిపోయారు అని చెప్పిన పదం వినాల్సి రావడం అటువంటిది చాలా చాలా హార్డ్గా అనిపించింది. అది డెఫినెట్గా వారికి వారి కుటుంబానికి శాంతి కలగాలని చెప్పి అని కోరుకుంటున్నాం. అదేవిధంగా వారి శ్రీమతి ఆమె కూడా చాలా యాక్చువల్ ఆత్మీయంగా అన్నయ్య అంటూ చాలా ఇదిగా మాట్లాడేవారు. చెన్నైలో యాక్చువల్గా కలవటం, కలిసిన తర్వాత 2-3 సందర్భాలు కలిసినట్టు కూడా చాలా ఆత్మీయంగా ఆమె కూడా మాట్లాడటం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా మన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున మన అందరం కూడా సపోర్ట్గా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీయన్ రావుతో అభిమానంతో వచ్చిన అందరికీ ముందు నా నమస్కారాలు. సీఎన్ రావుతో నాకు ఈ మధ్య ఈ 2 ఇయర్స్ నుంచి బాగా క్లోజు. అంటే ఎటువంటి విషయాన్నైనా కూలంకషంకంగా తెలిసిన వ్యక్తి. మనకి పూర్వీకులు మన పుట్టుకలోనే మరణం ఉంది అని గ్రంథస్థం చేస్తే మన కళ్ళ ముందు కూడా మనం ఎంతమంది చనిపోతున్నారు. ఈ పాండమిక్ టైంలో టీవీల్లోనూ పేపర్లోనూ మనం చూస్తూనే ఉన్నాం, కానీ దురదృష్టం ఏంటంటే మనందరికీ నియర్ అండ్ డియర్ అయిన సీఎన్ రావు చనిపోవడం చాలా బాధాకరమైన విషయమే. విచిత్రం ఏంటంటే 1 ఇయర్ ముందు చనిపోతే తెలియక ఈ పాండమిక్లో ఏ జాగ్రత్తలో తెలియక చనిపోయారని అంటే కొంచెం ఇబ్బంది ఉండేది కాదు. ఇవాళ ఎన్నో జాగ్రత్తలు వచ్చినాయి, ఎన్నో అంటే దాని నుంచి కాపాడుకోవడానికి కొత్త కొత్త మెడిసిన్స్ని లేకపోతే ఆయుర్వేదంలో అని వచ్చినా కూడా మనకి బాగా క్లోజ్ ఉన్న వ్యక్తి తన అంటే నిర్లక్ష్యమా నాకు రాదు అనే చాలామందికి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు రాదులే అనే ఒక చిన్నది లేదా నిర్లక్ష్యమా లేదా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమో నాకు అర్థం కాలేదు. కానీ నిజంగా ఒక మిత్రుడిని కోల్పోవడం అంటే ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. అందుకనే మన టాటా కంపెనీ రతన్ టాటా గారు ఒకటి చెప్పారు, ఈ యొక్క పాండమిక్ టైంలో ఎంత లాభం వచ్చింది, ఏం బోనస్లు వచ్చినాయని కాదు, ప్రాణం మిగిలితే చాలు అదే లాభమో బోనస్ అని చెప్పారు. నిజంగా ఇట్స్ అ గ్రేట్. నాకు సీఎన్ రావు చనిపోయి అంటే నేను హాస్పిటల్లో వాళ్ళ మిస్సెస్ వాళ్ళు కూడా వెళ్ళకపోయినా నేను ఐసీయూ యూనిట్ కూడా వెళ్ళాను, ఎందుకంటే అతని మీద ఉన్న ప్రేమతో అక్కడ ఐసీయూలో వాళ్ళు చేసే ట్రీట్మెంట్తో కూడా నేను 15 నిమిషాలు అక్కడే ఉన్నాను. తర్వాత మా ఇంటికి వస్తే మా ఇంట్లో వాళ్ళు కూడా భయపెట్టేశారు నన్ను. కానీ నాకు తెలిసిన ఒక విద్య ఉంది కాబట్టి నేను చాలామందికి చెప్తూనే వచ్చాను. అది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆచరించేదే, రోజుకి 4-5 సార్లు ఆవిరి పట్టండి, స్టీమ్ ఇన్హీల్ అండ్ ఎక్స్హీల్, ముక్కులో నుంచి తీసుకుని నోట్లో నుంచి వదలండి, నోట్లో నుంచి తీసుకుని ముక్కులో నుంచి వదలని అని ఒక కొన్ని నేను వీటిలో పేపర్లోని వాటిలో చూశాను. అది కాకుండా గుజరాత్ ఒక ఆయుర్వేద ప్రిన్సిపాల్ ఒక హాస్పిటల్ డాక్టర్ కూడా ఒక మంచి వైద్యాన్ని ప్రపంచానికి అందించాడు. కానీ చాలామంది తెలియకపోవడం అది ఏంటంటే
సొంటిని ముక్కు పొడవులాగా రెండు ముక్కుల్లో పీల్చండి, ఒక పావు స్పూన్ నోట్లో వేసుకుని హాట్ వాటర్ తాగండి. నేను సీఎన్ రావు దగ్గర ఐసీయూలోకి వెళ్ళి 15 నిమిషాలు ఉండి వచ్చిన వాడిని. నేను రోజు 3 సార్లు ఆ యొక్క స్టీమ్ ఇన్హిల్ చేసేవాడిని. ఆ రోజున 6 సార్లు చేశాను. ఆ నైటు నేను నశ్యం పిలిచాను, నాకేమీ కాల. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అది ఇటువంటి మినిమం జాగ్రత్తలు తీసుకోండి. మన మన సభ్యులే కాదు ఇతరులకు కూడా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు చేయాలని కోరుకుంటూ, అతనికి చనిపోయినది చాలా బాధాకర విషయమేనా, కానీ మన పెద్దలు జాతస్య మరణం ధ్రువం అన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ భార్యకి అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటూ విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. సీఎన్ రావు గారితో సుమారు నాకు గత 10 సంవత్సరాలతో పరిచయం ఉందండి. ఆయన ఎప్పుడు కౌన్సిల్లో అడుగుపెట్టినా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నా దగ్గర ఎక్కువసేపు కూర్చునేవారండి. ఆయన కృష్ణ గారు ఏంటి విశేషాలు అని చెప్పి ఒక మాట కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుని తర్వాత లోపల సెక్రటరీ గారి రూమ్లోకి వెళ్ళేవారు. ఆయన ఆయన బేసిక్గా రూల్స్ తెలుసున్న మనిషి అండి. ఆయన బయలాలు ఏమైనా లోపాలు అయి ఉంటే నాతో డిస్కస్ చేసేవాడు. ఆయన తన స్టాఫ్కి మంచి సపోర్ట్ చేసేవాడు. నిజంగా చెప్పాలంటే మీకు ఏమైనా బాధలు ఉంటే చెప్పండి, మేము మాట్లాడతాం. స్టాఫ్ బాగుంటేనే కౌన్సిల్ బాగుంటుంది అన్న దృక్పథంతో మాకు మంచి ఎంకరేజ్ చేసుకోండి. ఆయన ఆయన నిన్న పోయాడని చెప్తే నేను చాలా బాధపడ్డాను. ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామని చెప్పి ఆయన ఆత్మకి భగవంతుడు సద్గతి ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళే అన్నాడు మహాగవర్నర్గా సీఎన్ రావు. ఒక 1 వీక్ బ్యాకే నేను మోహన్ గౌడ్ గారిని కలిసి ఆయన ఇంటిగా డ్రాప్ చేసి వచ్చాం. అప్పటి వరకు అది నిజంగా అతని కెపాసిటీ ఏంటి కూడా నాకు కూడా తెలియదు. ఈ ఫ్లాట్ మంది అనే కొనుక్కున్నాను 1.5 లక్షలు పెట్టంటే నేను ఆశ్చర్యపోయాను. ఇంకా పోతే ఎంత అందరూ చెప్పినట్టుగా సలహాలు ఇవ్వడంలో కానీ మంచి చెడ్డ అనేది చాలా న్యాయబద్ధంగా చాలా ధర్మంగా మాట్లాడే వ్యక్తి నాకు తెలిసి నిర్మాత మండలిలో ఇతను ఇంపార్టెంట్ పర్సన్. ఏ చిన్న విషయమైనా సమస్య అయినా నోరు పెట్టి అరవడు కానీ గట్టిగా మాట్లాడు కానీ అందరికీ మాత్రం ఎడ్యుకేట్ చేసే మంచి మంచి మనిషి సీఎన్ రావు. అతను మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. అయితే అతను హాస్పిటల్ జాయిన్ అయిన గణించి వెంటనే ఉన్నది ఓన్లీ ఇద్దరు. ఒకడు మా మోహన్ గౌడ్ గారు, రెండోది ఈవెన్ చారు గారు. పైనుంచి ప్రతి క్షణం మన చదరవాడ శ్రీనివాస్ గారు మానిటర్ చేస్తున్నారు. ప్రతి విషయం ఏ కావాలో, ఏ హెల్ప్ కావాలో, ఏం చేయాలని చెప్పేసి మానిటరింగ్ చేస్తున్నారు. ఆయన ప్రసన్న గారు ఎక్కడో ఉండి కూడా నాకు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా అలా కళ్యాణ్ గారితో ఇలా మాట్లాడు, ఆయనతో అలా మాట్లాడు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒక మనిషి ఉన్నప్పుడు మనం అతని గొప్పతనాన్ని గుర్తించలేకపోయాం, పోయిన తర్వాత అతను గొప్పవాడని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనేది అన్నదిగా వస్తుంది. ఏదేమైనా మంచి వ్యక్తిని సీఎన్ రావును కోల్పోవడం అనేది చాలా దురదృష్టకమని నేను చాలా మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి చెప్తున్నాను. నేను ఎంత మంచి ఫ్రెండ్ అంటే అంత మంచి ఫ్రెండ్. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం అనేది మనకి ఇండస్ట్రీకి, సినిమా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, మనకి కూడా అందరికి కూడా నష్టం అని చెప్పేసి చింతిస్తూ బాధపడుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నారంటండి, వెయిట్ చేస్తున్నారు, 10 నిమిషాలు ఉంటారు మీ ముందు చెప్పమన్నారు. చిట్టి నాగేశ్వరరావు వాడికి నన్ను ఎప్పుడు ఒరే ఒరే అనే వాళ్ళు నాకెంత అనిపించేదంటే నాకు అన్నలాగా తమ్ముళ్ళలాగా అలా ఉండేవాడు. వాడు వాడు పోయాడంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను ఇప్పటికి కూడా. వాడు కొన్ని కొన్ని సెన్సార్ విషయంలో కొన్ని మార్పులు చేశాడు. అప్పట్లో క్యాసెట్లు ఉండేవి, క్యాసెట్లు కాదు డివిడీలు సీడీలు ఇవ్వండి ఆ ట్రైలర్స్కి వాడికి కూడా అని చెప్పి అదొక కొత్త వరవడిని సృష్టించినటువంటి వ్యక్తి సీఎన్ రావు. అలాగే మన ఇందాక మోహన్ గౌడ్ చెప్పినట్టు బైలాస్ తెలిసిన వ్యక్తులు ఆయన వాడు. ఇంతటి మంచి వ్యక్తిని మనం కోల్పోవడం మన ఇండస్ట్రీకి చాలా దురదృష్టకరం. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను. మనం జాగ్రత్తను గురించి మాట్లాడుకోవాలన్నా మనకి జాగ్రత్త చెప్పి మన సహచరుడు వదిలిపోయాడా నిజంగా ఆలోచిస్తే చాలా బాధాకరమైన విషయం. సీఎన్ రావు గారే కాకుండా వాళ్ళ ఫ్యామిలీతో నాకు మంచి లింకు. వరలక్ష్మి ఇళ్ళు అంటే జర్నీ చేసిన వాళ్ళం బాగా. నేను ఎప్పుడూ తన్ని అంటుండేవాడిని, ఎందుకంటే కొంచెం ఎక్కువ అన్హెల్తీగా ఉండేవాడు మనిషి. నాకు మోహన్ నాకు ఫోన్ చేసి
ఇలాగా ఉందంటే ఫస్ట్ అతను కోవిడ్ వచ్చింది అనగానే ఎక్కువ షాక్ అయ్యా నేను. అంటే బేసిక్గా నేను ఆల్రెడీ ఆ ఎఫెక్ట్ తిని ఉన్నాను కాబట్టి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరుగుద్దా అని. ఏదేది ఏమైతే పర్టికులర్గా మన ప్రొడ్యూసర్ మెంబర్స్లో స్ట్రైట్గా మాట్లాడేటటువంటి ఒక మంచి మనిషి నాగేశ్వరరావు, ఏదో అంటే కామన్గా మనకి ఈ అవసరానికి తగినట్టు ఏదో మాట్లాడాలి చేయాలనేది కంటే ఏదో ఒకటి మనమని ఒక మంచి చెయ్యాలి, అది చేస్తే 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అనే దాని మీద కాన్సన్ట్రేషను చేసేటటువంటి వ్యక్తి నాగేశ్వరరావు. ఈరోజు ఈ ఆర్గనైజేషన్కి ఆర్గనైజేషన్ని మంచి కోరుకునేవాడు, 10 మంది ప్రొడ్యూసర్లకి ఉపయోగపడేది కన్ఫామ్గా గట్టిగా ఫైట్ చేసి చేయించాలనుకుని ఉండేటటువంటి ఒక మిత్రుడు, ఒక సహచరుడు ఈరోజు కోల్పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఏదో వేదిక మీద మాట్లాడేయగలం కానీ ఇంత చిన్న వయసులో ఆ ఫ్యామిలీకి జరిగిన లోటును మాత్రం మనం ఎవరూ తీర్చలేంది. ఒక విధంగా చెప్పాలంటే ఇదే వేదిక మీద చాలామందికి ఇలాగ సంతాప సభలు పెట్టినవి ఉన్నాయి, ఎంతమంది వచ్చారో మీకు తెలుసు. కానీ ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళని చూస్తుంటే నేను నిజంగా సీఎం రావుకి స్ట్రెంగ్త్ ఉంది అని గట్టిగా అతను అనే అంటే ఇష్టపడేవాళ్ళు ఉన్నారని చెప్పేదానికి గట్టి నిదర్శనం. సార్ ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా వాళ్ళ ఫ్యామిలీకి మనం తీర్చలేనటువంటి లోటు. అతను ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ ఫ్యామిలీకి మనం ఎలాంటి హెల్ప్ చేయాల్సి వస్తే చేయగలిగితే మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఈ అన్నిటికంటే మించి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కరోనా ధాటికి జాగ్రత్త పట్ల జబ్బుని ఎవరు ఆపలేమండి. ఇప్పుడు మేము 2 గంటలకి బోర్డింగ్ అవ్వాలి, వచ్చిన ఫ్లైట్లో కూడా ఎవడో పక్కనోడు తుమ్ముతుంటే గొడవ పడితే ఆ ఫ్లైట్ని వాడిని పట్టుకొని వచ్చి చెక్ చేస్తే వాడికి కోవిడ్ ఉంది. అంటే చిన్న పక్కనోడు డిస్టర్బ్ అయింది అంటే ఫ్లైట్స్లో జర్నీ చేసేవాళ్ళు కూడా మేనేజ్ చేసేసి ఏదో విధంగా ముందు మనం వెళ్ళిపోతాంలే ఇక్కడి నుంచి అని వాళ్ళని వాళ్ళని మోసం చేసుకుంటూ పక్కల వాళ్ళకి అందరికీ ఇబ్బందులు కలిగించే విధంగా జరుగుతుండేటటువంటి ఈ రోజుల్లో సీఎం రావు మనందరికీ చెప్పింది ఒకటే, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళండి. అతని అని కొన్ని ఆశయాలు ఇంత ముందంతా మనందరికి పోస్ట్ చేసుకున్నాడు, వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మనం చేయాల్సిన కర్తవ్యం తప్పితే బాధను మిగిలి చెల్లాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీకి మనం చేయగలిగింది ఏదైనా మన ఆర్గనైజేషన్ గురించి కానీ అందరం కూర్చొని డిస్కస్ చేసి ఏదైనా అవసరాలు ఉంటే వాటిని తీర్చడం అనేది మన బాధ్యతని ఈ సంతాప సభ మూలంగా తెలియజేసుకుంటూ నేను ఈ సంతాప సభ రావడానికి లేట్ అయినందుకు నన్ను క్షమించమని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారం. సీఎన్ రావు గారితో నాకు ఈనాటి అనుబంధం కాదు, 15 ఏళ్ళు మా అనుబంధం. ఎలక్షన్లో కానీ బయట కానీ ఏదైనా కార్యక్రమాల్లో కానీ ఆయన ఒకవేళ కలిసి వెళ్ళాలనుకుంటే వెళ్ళేవాళ్ళం, లేదంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన పలానా దగ్గరికి వెళ్ళొచ్చని చెప్పేవాడు. అలాగే ఇంటి విషయాల్లో కూడా ఎన్నోసార్లు
ఎన్నో కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. ప్రతి పనిలోనూ కూడా ఏ చేసినా కూడా నాకు చెప్పేవాడు, అన్న ఎక్కడికి వెళ్ళాడంటే అన్న పలానా దగ్గరికి వెళ్ళాడు, అన్న అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తుండేవాడు నాకు. జనరల్గా కౌన్సిల్లో కానీ ఛాంబర్లో కానీ అక్కడ ఎలక్షన్లో కానీ ఎక్కడైనా కూడా ప్రసన్న గారు మదే అంటారు అందరినీ. అలాగే నేనున్నాను అంటే పక్కన సీఎన్ రావు కంపల్సరీ ఉండేవాడు. అలాంటి సీఎన్ రావు గారి మధ్య మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సీఎన్ రావు గారు తక్కువ పరిచయంలో కూడా చాలా చనువుగా ముందే తను పలకరించే గుణం ఉన్నవాడు. చాలా చక్కగా పలకరిస్తూ అందరితో కలుపుగోరుగా ఉంటూ ఈ సంస్థకి ఎంతో డెవలప్మెంట్ కోరుకున్న వ్యక్తుల్లో ఒకడు. అటువంటి వ్యక్తి ఈరోజు లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం. ఆయన ఒక కమిటీకి కన్వీనర్గా కొన్ని దిశలు నిర్ధారించి వెళ్ళాడు. ఆ దిశలను మనం అవలంబించి అతని ఆత్మకి శాంతి కలిగేటట్టుగా, అతను కోరుకున్న కార్యక్రమం మనం చేసినట్టుగా మనం ఫీల్ అవుతూ ఆ విధంగా ముందుకు పోదామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, సహకారం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్స్ చెప్తాను. మనం లాస్ట్ ఇయర్ మీరు చూశారు అందరూ ఎవరు తగ్గట్టు వాళ్ళు మనం చేసాము, కొంతవరకు మనం చేయాల్సింది చేసాం. సీఎన్ రావు విషయానికి వచ్చేటప్పుడు కళ్యాణ్ 10 గంటలకి మోహన్ గారు ఫోన్ చేశాడు. యాక్చువల్గా అంతకుముందు తెలియదు, మనం ఐసీయూలో ఉన్నట్టు కూడా నాకు తెలుసు, నాకు తెలియదు, మరి మిగతా వాళ్ళు తెలుసో తెలియదు తెలియదు. కరెక్ట్గా 10:30 కల్లా మన సాటి ప్రొడ్యూసర్ సివిఎన్ చారి కానీ లేకపోతే మోహన్ గౌడ్ కానీ ప్రసన్న కానీ లేకపోతే మోహన్ వడపట్ల కానీ వెళ్ళేసి ఒక కుటుంబం ఒక అన్నదమ్ములకి ఎట్లా వస్తే అంత మరి సపోర్ట్గా ఉన్నాం. ఒక ప్రాణం అనేది మన చేతిలో లేదు, మనం వైద్యం మనకు తెలియదు, మనం అది రక్షించలేకపోయాం కానీ ఉండాల్సిన అన్నదండలన్నీ మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా సాటి ప్రొడ్యూసర్స్ అందరూ త్యాగంతో పోటీ పడ్డారు. మన రామ సత్యనారాయణ సార్ అపోలో హాస్పిటల్ రెడీగా ఉంది సార్, ఎమ్మటే తీసుకురమ్మన్నారు కళ్యాణ్ గారు మాట్లాడారు, లేకపోతే ఇంకోటి ఇట్లా. ఎందుకంటే ఇది మనం అంచనా వేయటానికి వీలు లేనటువంటి సిచ్యువేషన్ రోజు కనపడుతుంది. అందుకని మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ మన అందరం ఓన్లీ ప్రొడ్యూసర్సే కాదు, మన అందరికి కూడా ప్రొడ్యూసర్ అంటే తండ్రి, అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అందరం కూడా ఒక మాట అనుకొని అందరికి అండగా ఉంటే ఇప్పుడు సీఎన్ రావుకి మనం అందరం ఎట్లా చేసామో ప్రతి వాళ్ళకు కూడా అట్లా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సార్ నేను యాక్చువల్గా మోహన్ వడ్ల బట్టలు నాకు ఫోన్ చేసి చెప్పడంతోనే ఇమీడియట్గా కృష్ణకి ఫోన్ చేసి చెప్పాను. హాస్పిటల్లో సన్షైన్ మాట్లాడాను, అపోలో మాట్లాడాను, ఇమీడియట్గా చెప్పే నాకు మోహన్ క్లియర్గా చెప్పాడు ఏంటి సిచ్యువేషన్ అనేది డాక్టర్స్తో మాట్లాడి. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏమిటి ఇదేమిటి అనేది వద్దు, వాట్ ఎవర్ వెంటిలేటర్ మీద ఉండండి ఏది ఉండండి పూర్తిగా మనం టేక్ కేర్ చేద్దామని చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయన ఏదో ఆఫీస్ బేరర్ అని కాదు, లేకపోతే ఇది కాదండి. అలాగే మొన్న ఎస్ఎస్ మురళి ఎస్ఎస్ రావు నాకు ఆయన ఫోన్ చేస్తే నేను ఆఫీసులో ఒకటే చెప్పానండి, ఏదైనా ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరొకరి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ లేకపోతే మనం ఇమీడియట్గా చేయలేమండి. ఎందుకంటే సిస్టమ్ చేస్తే రేపు ఉదయం కళ్యాణ్ దొడిదారిలో తీసుకున్నారో లేకపోతే దొంగదారిలో తీసుకున్నారో వాటిలో తీసుకున్నారో ఇట్లో తీసుకున్నారో మాట్లాడతారు, దానికి మళ్ళీ ఆ రూళ్ళు వేరు, ఆ సిస్టమ్లు వేరు, అక్కడి నుంచి వేరే విధంగా వెళ్ళద్ది. అందరు మెంబర్లకి రిప్రజెంటేషన్ డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వాలి. దీన్ని నేను మీటింగ్లో ఆల్రెడీ పెట్టి రాటిఫై చేయించుకోగలనని నా గట్టి నమ్మకం ఉంది. డెఫినెట్గా
ఈరోజు కరోనా ఉండే పరిస్థితికి ఐసోలేషను ఇంట్లో ఉన్నాం, ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకున్నాం, దానికి డబ్బు ఇవ్వమంటే మాత్రం గ్యారంటీగా మన ఆర్గనైజేషన్ నుంచి ఇవ్వలేము. హాస్పిటలైజ్డ్ ఎవరికి అర్జెంట్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉందో లేదో ఇమీడియట్గా ప్రసన్న ఇమీడియట్గా టేక్ కేర్ చేస్తున్నాడు, మోహన్ చేస్తున్నాడు, ఇమీడియట్గా కృష్ణ గారికి నేను. కాకపోతే రెప్రజెంటేషన్ రాకుండా మాత్రం డెఫినెట్గా మనం ఎవరూ చేయలేము, ఎందుకంటే ఇట్స్ ఏ ఆర్గనైజేషన్. ఇప్పుడు నా జోబీ లేదు, లేకపోతే ఇప్పుడు మీరు టక్కన రెస్పాండ్ అవుతున్నారు, లేకపోతే నేను అదే చెప్పాను. మనం రెస్పాండ్ అవటం వేరు, ఆర్గనైజేషన్ గురించి మాత్రం ఇది మన మెంబర్లందరికీ తెలియజేయండి సార్. నేను ఇమీడియట్గా రేపు ఎల్లుండిలో మీటింగ్ ఒకటి పెట్టి కోవిడ్ను కూడా దీంట్లో తీసుకొని వచ్చేదానికే ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆ డిస్కషన్లో ఉన్నాం. డెఫినెట్గా ఈరోజు నెసెసిటీ అది. నేను రీసెంట్గా ఇందాక మీకు చెప్పలేదు, తను ఎప్పుడు మొన్న 3 డేస్ బ్యాక్ కదా మీటింగ్ జరిగింది, ఇప్పుడు మన నేను వచ్చేళ్ళాను. ఆ రోజే నేను సీఎన్ రావు ఫోన్ చేశాను. ఏది నాకెవరో ఫోన్ చేసి ఇలాగ కమిటీ, ఎందుకంటే ఈ కమిటీకి ఏదన్నా ల్యాండ్స్ అలాంటివి ఉంటే మన దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వచ్చేదానికంటే బెటర్ అయ్యేదానికి చూడండి అంటే నాకేదో చెప్పి మనకి మూవిట్ అవసరం ఉండే ఫ్లాట్లు అమ్మేసి ప్రాపర్టీలు ఉన్ని అమ్మేది అని నేను సీఎన్ రావుతోనే చెప్పాను. లేదన్నా అది కాదు, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని. అంటే మన ఆర్గనైజేషన్కి బెటర్ చేయడానికి ముందు మన మెంబర్లండి, తర్వాతనే ఏదైనా. అలాగని చెప్పి మెంబర్ అప్పుల్లో ఉన్నాడో లేకపోతే ఈ ఉన్నాడు అనేది చేయలేము. ఆరోగ్యం అనేది డెఫినెట్గా దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈరోజు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది, ఈ మెడిక్లెయిమ్ స్టార్ట్ అయింది, దాన్ని ఆ రోజు ఆ ప్రపోజల్ పెట్టి పెద్దలందరూ నన్ను తిట్టినా ఆ ప్రపోజల్ పెట్టడానికి కారణం అదే. డెఫినెట్గా ఇప్పుడు సెక్రటరీలు ఇద్దరు లీడ్ తీసుకొని అసలు ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్లోనే కోవిడ్ వచ్చింది, మనం 2 సంవత్సరాలు మనం చేయటం వల్ల ఈరోజు మనకి ఆ ప్రాసెస్లో ఉన్నాం సార్. ఎందుకంటే త్రూ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వెళ్దామని, లేకపోయినా మాత్రం ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రిప్రజెంటేషన్ వచ్చే విధంగా మాత్రం చేయమని చెప్పిన అందరికీ పంపిద్దాం. డెఫినెట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ టేక్ కేర్ దేర్ మెంబర్స్ సార్. థ్యాంక్ యూ. నిర్మాత సిఎన్ రావు గారు, సిఎన్ రావు చిట్టె నాగేశ్వరరావు, ఆయన ఒక అద్భుతమైన మిత్రుడు. నిజంగా మా ఫాదర్ చచ్చిపోయినప్పుడు నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది, మా మదర్ చచ్చిపోయినప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది, కానీ టోటల్ బ్లాంక్ అయిపోయాను సిఎన్ రావు చచ్చిపోయేటప్పటికి. ఎందుకంటే కోటాను కోట్ల మందిలో సిఎన్ రావు లాంటి వాడిని ఒక్కడిని ఏరుకుందామంటే ఒక్కళ్ళు, అది ఒక్కడే ఒక్కడు, అది సిఎన్ రావు. అతను ఏది ఉండా కూడా పాజిటివ్, ఎలక్షన్స్లో నీకు పలానా పోస్ట్ అమ్మా అని అంటే సరే అన్నా అంటాడు, ఆఖరి సెకండ్లో అమ్మ నీకు ఆ పోస్ట్ లేదమ్మా అది వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఓకే అన్నా అంటాడు, ఇంకో మాట రాదు. అలాగే ఎలక్షన్లో ఓడిపోయినా కూడా నా ఓటమికి ఆ కారణం ఈ కారణం అని కాకుండా ఏముందన్నా ప్రాబ్లం లేదు ఇబ్బంది లేదు, అలాంటి పాజిటివ్ దృక్పథం ఉన్న వ్యక్తి నాకు ఇప్పటి వరకు తగిలిన దాంట్లో ఒకే ఒక్క వ్యక్తి పేరు, ఆ వ్యక్తి సిఎన్ రావు. నిజంగా ఒక అద్భుతమైన మిత్రుడు, ఒక తమ్ముడు అనుకోండి. ఇంకోటి ఏంటంటే మనం చేసే చెడు పనులు ఏమన్నా ఉంటే మన చెడు పనులకి మన పక్క నుండి అన్నా నువ్వు ఈ చెడు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా చెయ్యి అని నిర్మోహమాటంగా డైరెక్ట్గా చెప్పి నువ్వు మార్చుకో అంటాడు. మనం మంచి ఉంటే మంచి, మన కోసం ఫైట్ చేయడంలో ఎవరిని అని చూడడం, కొండనైనా ఢీకొంట నీ కోసం ఎవరినైనా నేను ఇచ్చేస్తా అనే రేంజ్లో ఉండే అలాంటి సీఎన్ రావు వాళ్ళు లేకపోవటం అనేది టోటల్గా అసలు నిన్న ఏం చేస్తున్నావు కూడా తెలియకుండా మొత్తం బ్లాంక్ అయిపోయింది మైండ్. సో అలాంటి సీఎన్ రావు వాళ్ళు లేకపోవటం చాలా దురదృష్టకరం. అయితే సీఎన్ రావులో ఉన్న అపార మేధా సంపత్తి, అది అతన్ని చూసుకుంటే ఒక లీగల్ ఎక్స్పర్ట్గా కానీ ఒక రెవెన్యూ ఎక్స్పర్ట్గా కానీ చూసుకుంటే ఒక 200-300 సంవత్సరాలు చదివితే రాని జ్ఞానం అతనికి చాలా అతి తక్కువ వయసులో వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది, ఓహో, జగద్గురు ఆది శంకరాచార్య 6 సంవత్సరాలకే ఆయన వేదాలు పఠించాడు, 16 సంవత్సరాలకే భారతదేశం భారత మొత్తం అఖండ భారతం తిరగలిగాడు, 32 సంవత్సరాలకే తనువు చాలించాడు. అలాంటి గొప్ప మేధా సంపద కావాలనుకుని ఆ స్వర్గలోకంలో కూడా వాళ్ళకి ఇబ్బంది వచ్చి వాళ్ళు తీసుకెళ్ళినాళ్ళు అలా జగద్గురు ఆదిశంకరాచార్య అయితే ఇప్పుడు ఈ కాలానికి మా సిఎన్ రావు కావాల్సి వచ్చి తీసుకెళ్లారని నేను అనుకుంటున్నాను. అంతే తప్పితే సిఎన్ రావు ఏదుండా ఎవరినైనా సరే నిక్కచ్చిగా మొహం మీద ఇది తప్పు ఇది ఒప్పు అది తనకు ఎలాంటి ప్రయోజనాలు వస్తాయా తనకి ఎలాంటి నష్టాలు వస్తాయా చూడ్డు, ఎంత గొప్ప వ్యక్తినైనా
నిలదీసి ఇది తప్పు అన్న ఇది కరెక్ట్ కాదన్న నువ్వు చేసేది అని చెప్పగలిగిన ఏకైక మొకాడు అనుకోండి, లేదంటే ఇంకేదైనా అనుకోండి, ఆ వ్యక్తి పేరే సీఎన్ రావు. అలాంటి సీఎన్ రావు ఇవాళ లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం. అతను ప్రతి నిర్మాత గురించి ఇప్పుడు ఛాంబర్లు కానీ కౌన్సిల్ కానీ ఇక్కడ బైలాలు కానీ ఒక రెవెన్యూలా కానీ అతను ఎంత రేంజ్ అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా అతను ఒక జిస్ట్ రాసి ఈ ఈ పాయింట్స్ మీద డిస్కస్ చేయాలండి, ఈ పాయింట్స్ అండి అని చెప్పి రాయగలిగిన అద్భుతమైన మేధా సంపద ఉన్న వ్యక్తి ఆయన. రెవెన్యూలోకి వెళ్తే అసలు రెవెన్యూలోకి అతను ముందు తట్టుకోలేదు. అలాంటి వ్యక్తి ఇవాళ లేడు అని చెప్పుకుంటాం అనేది వాళ్ళ ఫ్యామిలీకే కాదు ఇవాళ ఇండస్ట్రీకి కూడా చాలా దారుణమైన లోటు. అలాంటి వ్యక్తిది ఏమాత్రం అవకాశం ఉన్నా నేను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈసీలో కానీ లేకపోతే జనరల్ బాడీలో కానీ ఒక ప్రపోజల్ లాగా ఇక్కడ ఇలా సీఎన్ రావు అంటే ఒక డ్యూటీ చేస్తూ 12వ తారీఖు కూడా ఛాంబర్కి వచ్చి ఛాంబర్లో అతన్ని ప్రాపర్టీస్ కొని ప్రాపర్టీస్ దానికి ఒక చైర్మన్గా పెడితే అతను ఒకటే మాట అన్నాడు, అన్న మన నిర్మాతలకు ఉండే ఇబ్బందులకి ఈ డబ్బు చాలదన్న, ఒక ఆస్తి కొని ఆ ఆస్తిని 200 కోట్లు చేయగలిగితే ఈ నిర్మాతలందరికీ న్యాయం జరుగుతుందన్న, దానికి నేను ఉంటానన్నా అని చెప్పి అతను పోరాడిన ఆ స్ఫూర్తిని దృష్టి పెట్టుకుని మన ఆఫీస్లో అతను ఫోటో పెట్టుకుంటామో లేకపోతే మన హాల్లో ఇంకో దానికో అతను పేరు పెట్టడమో దాన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ దాన్ని ఈ సీను జనరల్ బాడీ ఆమోదిస్తే దాని ప్రకారం వెళ్దామని కోరుకుంటూ ఆ సీఎన్ రావు లాంటి వ్యక్తి ఆయన ఆత్మ ఆయన మంచి ఎప్పుడూ మనతోనే ఉంటూ మనతో ముందుకు నడిపిస్తాయని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాంటి మహావ్యక్తి అక్కడ ఆ స్వర్గలోకంలో వాళ్ళకి ఎన్నో సేవలు చేయటానికి వెళ్ళిన దానికి మనస్ఫూర్తిగా తీసుకెళ్ళిన విధానం మాత్రం డెఫినెట్గా ఆయన మరణించిందని అనుకోను. ఎప్పుడు ఆయన జీవించే ఉంటాడు. అలాంటి వ్యక్తి లేకపోవటం చాలా తీరని లోటుగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. చెదలవాడు గారు మాట్లాడారని అన్నారు, అంటే నేను అప్పటికీ రాలేదు, కొద్దిగా లేట్ అయింది. ఎస్పెషల్లీ కేర్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడారని ఒక సందర్భంలో ఏదో విన్నాను. నేను ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే అండి, పాండమిక్ అని డిక్లేర్ అయిన తర్వాత ఐ బిలీవ్ సమ్ టైమ్ ఇన్ మార్చ్ టైం ఫ్రేమ్ ఆర్ ఫిబ్రవరి అండ్ ఐ థింక్ మార్చ్ టైం ఫ్రేమ్ ఓన్లీ అరౌండ్ 10th of March పాండమిక్ అని డిక్లేర్ అయిన తర్వాత అసలు వాతావరణం అంతా గందరగోళంగా ఉన్నప్పుడు అప్పుడే వచ్చాను నేను, 1 month అయింది అప్పుడే అమెరికా నుంచి వచ్చాను. అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చదలవాడ గారు ఇంకా అందరు మిత్రులకు కూడా తెలుసు ఇక్కడ తులసీరాంతో సహా 2 మాస్కులు పెట్టుకునే వ్యక్తి నేను ఒక్కనేనండి. ఇది ఎందుకు చెప్పానంటేనండి, నేను ఆఫీస్లో యాజ్ అ సెక్రటరీగా కూర్చొని ఒకసారి 2 సార్లు కాదండి కొన్ని 100 సార్లు స్టాఫ్ మొత్తంకి మాస్క్ పెట్టుకోండి 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 అని చెప్పేవాడిని. అలానే నా తోటి ఆఫీస్ బేరర్స్కి నా తోటి ఈసీ మెంబర్లకు కూడా ఆ చంటవర్తన్ కూడా 2 సార్లు డిస్కషన్ చేస్తాం కూడా జరిగింది ఈ విషయం. ఇక ప్రసన్నకి నాకైతే రోజు అదే గొడవ, పెట్టుకోవాయా బాబు అని, నేనేం పెట్టుకోను అని అంటాడు. ఓకే బాబు నీ ఒక్కడికి ఇమ్యూనిటీ ఉందిలే వదిలేస్తున్నాను అని చెప్పేవాడిని. ఇలా సరదాగా మేము డిస్కషన్స్ చేస్తూ ఉండేవాళ్ళం. సో మీరు జాగ్రత్త జాగ్రత్త అని అన్నారు కాబట్టి అండి నేను ప్రతి ఒక్కరికి ఇది చెబుతూ ఉండేవాడిని. ఇది కాకుండా ఈ మధ్యన ఒక 1 month back ఐ థింక్ స్టాఫ్తో ఒకటే అన్నాను టోటల్గా, ఏమయ్యా ఈ రోజు నుంచి మీరు ఎవ్వరు ఫాలో అవుతలేదు, ఈ రోజు నుంచి ఒకవేళ మీరు మాస్క్ అనేది పెట్టుకోకుండా ఉంటే 100 రూపీస్ నేను ఫైన్ వేస్తానని చెప్పి చెప్పిన రోజులు జస్ట్ ఒక 20 డేస్ 30 డేస్ బ్యాక్ కొందరు వ్యక్తులు నేను వచ్చేసిన తర్వాత అన్నారంట, అవసరం వస్తే రోజుకు 100 రూపాయలు ఫైన్ నేను కడతాను. చూడండి మెంటాలిటీస్ ఎలా ఉన్నాయో జనాలు, అవసరం వస్తే నేను రోజు 100 రూపాయలు ఫైన్ కడతాను. వాట్ డస్ ఇట్ మీన్? ఐ డోంట్ అండర్స్టాండ్ వై పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్ వే. సో ఇది కాకుండా ఒక నిమిషంలో ఒక చిన్నది చెప్తానండి. ఇదే సీఎన్ రావు విషయంకి వచ్చే లోపల ఎగ్జాక్ట్లీ 7th నాడు అండి వచ్చాడు, అటు తిరిగి సురేందర్ రెడ్డిను సీఎన్ వచ్చాడు, ప్రసన్న అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే సీఎన్ చూశాను, ఇలా నాకు కొద్దిగా మెడికల్ మీద అవగాహన ఎక్కువ ఉందండి ఎందుకంటే ఒక 20 నుంచి 25 మంది నా ఫ్యామిలీలో మెడికల్ డాక్టర్స్ అండి, అందరూ యూఎస్ ఉంటారు. నా వైఫ్ నా ఫ్యామిలీలో 25 మంది మెడికల్ డాక్టర్స్. అది కాకుండా నా సొంత నా కొడుకు నా కూతురు కూడా మెడికల్ డాక్టర్స్ అండి, ఇద్దరు యుఎస్లో డాక్టర్స్, ఇద్దరు రెసిడెన్సీ చేస్తున్నారండి. కొద్దిగా మెడికల్ మీద అవగాహన ఎక్కువ అండి.
స్టడీ బాగా చేస్తాను, డిస్కస్ చేస్తూ ఉంటాను ఎవరితోనైనా. సో ఆ అవగాహన పరంగా సీఎన్ వస్తే నా ఎదురుగా నుంచున్నాడు, సురేందర్ రెడ్డి అక్కడ కూర్చున్నాడు, ప్రసన్న్ ఇక్కడ కూర్చున్నాడు. సీఎన్ ముఖం చూశాను. సీఎన్, ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్, ప్లీజ్ గో అండ్ సీ ద డాక్టర్ రైట్ అవే. అంతా బాగానే ఉందన్న నాకేం కాదు. సురేందర్ రెడ్డి కూడా అతనికి ఏముంది బాగానే ఉంది, మేము అటు ఇటు తిరిగి వస్తున్నాం అన్నాడు. నో, బిలీవ్ మీ, ఐఎమ్ టెల్లింగ్ యూ సంథింగ్ ఈజ్ రాంగ్, బికాస్ నాజల్ గ్లాండ్స్ స్వలన్ అయినాయండి, ఐస్ కింద లిటిల్ బిట్ డార్కిష్ వచ్చిందండి. దట్స్ అ సిమ్టమ్ ఆఫ్ కోవిడ్ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ హీ హ్యాస్ గాట్ అండర్లయింగ్ కండిషన్స్ అండి. వాట్ ఆర్ ద అండర్లయింగ్ కండిషన్స్? హీ గాట్ అ బైపాస్ సర్జరీ, హీ హ్యాస్ గాట్ అ ప్రాబ్లమ్ విత్ నెఫ్రాలజీ ప్రాబ్లం ఉంది, అది అలాగే కపుల్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కళ్యాణ్ గారు అన్నట్టు వెరీ వీక్ అండి. సో అది దృష్టిలో పెట్టుకొని, మెడికల్ నాలెడ్జ్ని దృష్టిలో పెట్టుకొని 7వ తారీఖు నాడు నేను ఈ విషయం చెప్పానండి. ప్రసన్న దేవి పక్కకి వెళ్ళి, సురేందర్ రెడ్డి పక్కకి వెళ్ళి, ఏందన్నా గట్టిగానే అంటున్నావు, ఏంటన్నా చెప్పన్నా అని నన్ను అడిగాడు. సురేందర్, మన సీఎన్ ఒకటి చెప్తున్నాను నేను మళ్ళీ, ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ గో అండ్ సీ ద డాక్టర్ ఇప్పుడేమన్నానంటే యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ఫస్ట్ అయితే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నా, సెకండ్ టైం ఏమన్నానంటే యూ విల్ బీ ఇన్ ట్రబుల్. బిలీవ్ మీ సీఎన్, ప్లీజ్ గో అండ్ సీ ద డాక్టర్. దట్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్ ఐ యూస్డ్. అది అరౌండ్ 2 o'clock అండి, నేను పొద్దున్నే 10కి వస్తానండి షార్ప్గా, 2 వరకు మటుకు 100% ఉంటా. ప్రసన్న జనరల్గా కొద్దిగా లేట్ వస్తాడు, కంటిన్యూస్గా ఉంటాడు. నేను చెప్పబోయేది ఏంటంటేనండి, ఆ రోజు ఒకవేళ నేను చెప్పింది కేర్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే గోరుతో పోయేదండి. ఇప్పుడు గొడ్డలి కూడా కాదండి, మనిషే పోయాడు. సో నేను చెప్పబోయేది ఏంటంటే, అగైన్ ఈ సందర్భంగా నా కొలీగ్స్ కానీ, నా ప్రొడ్యూసర్ మెంబర్స్ కానీ, ఎస్పెషల్లీ స్టాఫ్కి కానీ, ప్లీజ్ వేర్ ద మాస్క్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆచంట గారు అన్నట్టు రోజు కనీసం 1-2 సార్లు అయినా కానీ స్టీమ్ తీసుకోండి. నేను 3 సార్లు తీసుకుంటానండి రోజు, 2 మాస్కులు వేసుకుంటానండి. పడుకునే ముందు ప్యారనాయ్ అవుతానండి, ప్యారనాయ్, PARANY, ప్యారనాయ్ సర్వైస్, అది తెలుసు తులసిరాంకి, ఎన్నిసార్లు ఈ మాట అంటాను నేను, ప్యారనాయ్ సర్వైవ్స్ అండి. ఇంటెల్ ఫౌండరు పడుకునే ముందు రోజు, ఇంటెల్ అనేది ఒక కంపెనీ ఫౌండర్ పడుకునే ముందు రోజు అమెరికాలో, అమ్మ రేపు పొద్దున నాకు ఎవరు వస్తారో కంపాటిటర్, ఇంటెల్లో ఇంకోటి చిప్ వస్తుందా అని పడుకునేవాడు. ఎందుకు? భయం. అలానే రోజు నేను అర్ధరాత్రిలో వేసుకొని కూడా జ్వరం వచ్చిందా అని చూసుకుంటున్నాను. ఆనెస్ట్లీ నాకు 2 వ్యాక్సిన్స్ అయిపోయినాయండి, అయినా మేము భయపడుతున్నానండి, రోజు భయపడుతున్నానండి. అది ప్యారనాయ్ అండి, భయం అని అంటే ఇట్స్ నాట్ అ స్కేరీ, బట్ ఐఎమ్ ఎ ప్యారనాయ్, ప్యారనాయ్ సర్వైవ్స్ అండి. సో అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి అందరికీ చెప్పబోయేది, ప్లీజ్ వేర్ ద మాస్క్, ఎస్పెషల్లీ ప్రసన్న, నీకు మరీ మరీ చెప్తున్నాను అందరి ముందు, దయచేసి, ఇది చాలా ఘోరంగా స్ప్రెడ్ అవుతుంది, ఎస్పెషల్లీ స్టాఫ్కి. మ్యాక్సిమం కళ్యాణ్ గారితో కూడా కాదు ప్రసన్న, నేను కళ్యాణ్ గారితో కూడా మాట్లాడిన సందర్భం ఉందండి ఈ 4 రోజుల్లో 3-4 సార్లు కళ్యాణ్ సీఎన్ రావు విషయం కానీ. ఏంటనంటే, ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది. ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఇద్దాము. పని జరగాలి, కేర్ తీసుకోవాలి ఈ పాండమిక్. ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్లీ గ్రోత్ ఉంది. ఇవాళ 8:30 ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అండి, ఎక్స్పోనెన్షియల్లీ గ్రోత్ ఉందండి. ఇవాళ 3.5 లక్షలు అండి, 10 లక్షలు కూడా అయిపోద్దండి మేకల్లా. ఘోరం అండి. కాదు, నిన్న 15 అంబులెన్సులు అండి అపోలో ముందు, కావాలని కౌంట్ చేశాను నేను. సో ఇది చాలా ఘోరంగా జరుగుతుందండి. పాపం మన దగ్గర ఉన్న సీఎన్ రావుకి ఇలా జరిగింది, ఇంకా కొందరికి జరిగిందండి. ఏదో ఛాంబర్ స్టాఫ్ సాంబమూర్తి అని అతను చనిపోయాడండి నిన్న, చాలా ఘోరం అండి. నా స్టాఫ్లో కూడా ఆల్మోస్ట్ 4 వచ్చిందండి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అని నేను చెప్తున్నాను, సో కృష్ణమూర్తితో సహా 4. సో అందు గురించి నేను అనేది ఏంటంటే, కళ్యాణ్ గారు, మనం వీ హ్యావ్ టు బి లిటిల్ ఫ్లెక్సిబుల్ విత్ ద స్టాఫ్. విల్ మేక్ ష్యూర్ దట్ నథింగ్ షుడ్ హ్యాపెన్ టు అవర్ స్టాఫ్ మెంబర్స్ అండ్ ఆల్సో అవర్ ప్రొడ్యూసర్ మెంబర్స్. కృష్ణ గారికి అదే చెప్పా, మీరు మీ సీట్లో కూర్చోవద్దు, రిసెప్షన్లో కూర్చోండి, అవసరం వస్తే అక్కడ, కళ్యాణ్ కూడా చెప్పాడు అక్కడ అవసరం వస్తే అక్కడ ఏదైనా అడ్డు పెట్టండి, వస్తే అక్కడి నుంచే మాట్లాడండి, నీడుంటే ఆ నీడుని చూసుకొని లోపలికి రమ్మనని, లేదంటే అక్కడే మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని చెప్పి నేను చెప్పాను. ప్రసన్నకు కూడా ఈ విషయం తెలుసు, కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం తెలుసు. మేమందరం ఇలా అనుకున్నాము, ఇలానే చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సభాముఖంగా. అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి, నేను 2 మాస్కులు వేస్తున్నాను కాదు కానీ,
మీరు కూడా వీలైతే రెండు మాస్కులు వేసుకోవడానికి ప్రయత్నించండి. తులసీరామ్, నిన్ను కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సీఎన్ రావు లేని లోటు మనందరికీ తీరని దాన్ని మన ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.